హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వాసవి శ్రీ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, వెండి వస్తువులు ఉంటాయి కదంటే అవి చాలా బ్లాక్గా ఉండి చాలామందికి ఎలా ఆ బ్లాక్నెస్ పోతుందో అని తెలియదు, చాలామంది మెరుగు పెట్టించుకుంటారు. అలా ఏం అవసరం లేదండి. సబీనా అని పౌడర్ ఉంటుంది, మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది. దాంతో మనం ఇలా క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా వస్తాయి అన్నమాట. ఇవి కొంచెం బ్లాక్నెస్ గార పట్టి ఉంటాయి కదండి వెండి వస్తువులు, అవి చాలా తెల్లగా వస్తాయి. ఇదిగో చూసారు కదా, ఇలా ఉన్న వెండి వస్తువులు అలా మనకి తెల్లగా వచ్చేస్తాయి అన్నమాట. అన్నీ కూడా దాంతో ఆ సబీనాతో రుద్దుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, నీట్గా రుద్దుకుంటే మనకి చాలా తెల్లగా వస్తాయి వస్తువులన్నీ కూడా. చూసారు కదా వెండి వస్తువులు ఎలా తెల్లగా వస్తాయో, వీడియోలో చూసేయండి. ఈ వెండి వస్తువులు నేను ఒక 10 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. అయినా సరే చూసారు కదా, పూజాది అయిపోయిన తర్వాత మనం ఇలా నీట్గా తోముకొని శుభ్రంగా ఒక కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని బీరువాలో పెట్టేసుకుంటే మనకి అలానే ఉంటాయి అన్నమాట, వైట్గానే ఉంటాయండి, బ్లాక్నెస్ అనేది రాదు. కాకపోతే మనం పూజాది అయిపోయిన తర్వాత 2 డేస్ పక్కన అది ఉంచామనుకోండి, అప్పుడైతే బ్లాక్గా వచ్చేస్తాయి. ఆ బ్లాక్గా వచ్చిన వాటినే నేను కావాలని ఉంచానన్నమాట అండి 4 డేస్ పక్కన. అది బ్లాక్గా వస్తాయి కదా, అప్పుడు నేను మీకు చూపించడానికి వీలవుతుందని చెప్పి నేను ఇలా పెట్టానన్నమాట. చూసారు కదా, ఈ వీడియోలో అన్నీ కూడా ఎంత బ్లాక్గా ఉన్న వెండి వస్తువులు కూడా మనకు తెల్లగా వచ్చేసాయి అన్నమాట. ఈ సబీనా అంత బాగా ఉపయోగపడుతుంది, ఇతర వాటికి కూడా ఉపయోగపడుతుందండి. ఇత్తడి కూడా చాలా తెల్లగా వస్తాయి అన్నమాట ఈ సబీనా వాడితే. అందరూ కూడా తప్పకుండా ఇది యూజ్ చేయండి, మీకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి యూజ్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియో అంతా కూడా చూసేయండి. నేను మ్యూజిక్ పెట్టేస్తున్నాను మిగతా వీడియోకి. మీకు ఇక్కడ హారతి ఇస్తున్నారు కదా, హారతి ఇచ్చేది ఉంది కదండి, అది కూడా బ్లాక్గా ఉంది కదా, మీకు తర్వాత వైట్గా అయిపోతుంది. మీకు ఉదాహరణ అదేనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే వీడియోలో తప్పకుండా వీడియో చివరి వరకు కూడా అందరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అంతా చూసేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, వీడియో అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.